నువ్వు ఫస్టే చెప్పుకోవాలి. నేను బ్యాప్టిజం అనేది ఒకటి నేను తీసుకున్నాను. అదేంటి అని అంటే మీ భాషలో మీరు కొన్ని సందర్భాలలో 40 దినములు కొన్ని బట్టలు వేసుకున్నప్పుడు ఎవరిని ముట్టరు, ఎవరిని తాకరు, ఏవో చెప్పులు కూడా వేసుకోరు, స్త్రీలు వండింది తినరు. మీరు ఎలాగైతే ప్రత్యేకంగా మీరు ఉంటారో అలాగా మేము బ్యాప్టిజం అనేది మేము తీసుకున్నప్పుడు మా జీవిత కాలం అంతయు కూడా విగ్రహములకు అర్పించింది మేము తినకూడదు. ఒకప్పుడు మేము తిన్నాం, ఒకప్పుడు మేము చేసాం, కానీ మేము తీసుకున్న ఈ బ్యాప్టిజం అనేది ఏదైతే ఉందో మేము ప్రత్యేకించుకోవడం అన్నమాట మేము వెళ్ళకూడదు. ఇంతకుముందు మీతో కలిసి నేను తిన్నా కదా, ఇంతకుముందు మీతో కలిసి నేను ఆ ప్రాంతానికి వచ్చినా కదా, మీరు ఏ విశ్వాసానికైతే చెందినవారో ఆ విశ్వాసమునకు చెందిన ఆ ప్రాంతమునకు అక్కడ ఆరాధిస్తున్న ఆ స్థలానికి నేను కూడా వచ్చి, నేను కూడా సాగిలపడి, నేను కూడా నమస్కరించి అక్కడ ఇవ్వబడిన పదార్థములు కొన్ని నేను తీసుకొని తిని నేను తాగాను. ఒకప్పుడు అది నేను చేశాను. ఇప్పుడు నేను మీరు ఎలాగైతే 40 రోజులు లేక 30 రోజులు ప్రత్యేకంగా ఉండి కొన్ని బట్టలు ధరించుకున్నప్పుడు, కొన్ని వస్త్రాలు మీరు వేసుకున్నప్పుడు స్పెషల్గా ఎలాగైతే ఉంటారో అలాగా నేను కూడా ఈ వస్త్రం ధరించుకున్నాను. అయితే మీరు 40 రోజులు ఉండాలా? మేము 40 రోజులు కాదు, జీవిత కాలం అంతా కూడా మేము ఇలాగ ఉండాలంతే. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఇది మేము తీసుకున్నప్పుడు ఇట్లనే ఉండాలి బ్రదర్. మమ్మల్ని ఏమి అనుకోకూడదు, తప్పుగా అర్థం చేసుకోడు. ఒక వ్యక్తికి నువ్వు అర్థమయ్యేటట్టుగా చెప్తే ఆ వ్యక్తి నీకు మరలా విగ్రహము కనిపించింది తీసుకొని వచ్చి తినమని చెప్తాడా? ఈ రకంగా చెప్తే చెప్తారా? చెప్పండి. నువ్వు ఈ వేలో ఇది ఏమంటారు, దాన్ని ఏమంటారు, తేడా చూపించడం కాదు, మతము అనే కులం అనే కాదు. మనము నమ్మిన ఆ విశ్వాసంలో ఇట్లా ఉంది కాబట్టి మేము ఇట్లా ఉంటున్నాం అంతే. మీరు నమ్మిన విశ్వాసంలో 40 రోజులు ఉండాలన్నది. మేము నమ్మిన 40 రోజులు కొంతమంది కొన్ని వస్త్రాలు వేసుకున్నప్పుడు మనల్ని తాకనిస్తారా? ఏమని పిలవాలా? కనీసం వారి పేరు పెట్టి కూడా మనము పిలవకూడదంట. వాళ్ళు కూడా మనల్ని పేరు పెట్టి పిలుస్తారు చెప్పండి? పిలవరు. ఏమంటారు? పేరుకు ముందు ఒకటి, పేరుకు వెనకాల ఒకసారి మాట్లాడుతారు. అవును, నిజం అబద్ధాలుగా. మరి ఇప్పుడు వాళ్ళని మనం గౌరవిస్తున్నాం కదా, మరి నువ్వేం చేయాలా? మేము బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మేము ఇలాగా జీవిత కాలం అంతా ఉండాలి. మీరు 40 రోజులు ఉంటారు బ్రదర్, ఆ బట్టలు తీసేసిన వరకు ఉంటారు బ్రదర్. అంటే మాకు ఇది స్పిరిచువల్గా మాకు వస్త్రాలు ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని మేము నమ్మాం, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని మేము ఒప్పుకున్నాం. వాటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి అందరికీ తెలియబడినట్లుగా బ్యాప్టిజం నీళ్ళలో ఇస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇదిగో బ్యాప్టిజం తీసుకున్నాం. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నామో నీళ్ళలో ముంచాడో మా పాస్టర్. అప్పటి నుంచి ఏం చేయాలంటే ఇంతకుముందు చేసినవి మేము చేయకూడదు, ఇంతకుముందు మేము తాగినవి మేము తాగకూడదు. బ్రదర్, ఇంతకుముందు నేను కూడా తాగేవాడిని, ఇంతకుముందు విగ్రహం ఎదుట నేను కూడా నాట్యం చేసేవాడిని, ఇంతకుముందు విగ్రహం దగ్గర నేను కూడా సాగిలపడేవాడిని, అక్కడ పెట్టింది నేను కూడా తినేవాడిని. కానీ ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నానో అక్కడ మాకు సంబంధించిన దాంట్లో మేము ఉండకూడదు. అక్కడ మాకు బోధించేది అది, మాకు చెప్పబడేది అది. కాబట్టి ఆ విషయంలో మాత్రం పక్కకు పెట్టేద్దాం, కానీ మనం కలిసి ఉందాం. భిన్నత్వంలో ఏకత్వం ఇదే. మన విశ్వాసాలు వేరైనా మన మనుషులముగా ఒకటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం నమ్మాం. నిజంగా నమ్మిన తర్వాత నీ జీవితంలో ఇప్పుడు ఇలా ఎలాంటి దానికి కూడా నువ్వు సాగిలపడకూడదు అంతే యేసునామములో. ఆమేన్. అలా నువ్వు భిన్నత్వంలో ఏకత్వంగా ఉందామని చెప్పి నువ్వు దగ్గరగా తీసుకొని ప్రేమించి ముందుకు వెళ్తూ స్వార్థ ఫస్ట్ నీ క్రియల ద్వారా చెప్పి నీ నోటి ద్వారా సెకండ్ చెప్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా నువ్వు వెళ్తున్న మార్గంలోనికి ఆయన కూడా వస్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్పే రీతిగా చెప్పాలి. కొంతమంది మరి ఆకాశం నుంచి ఊడిపడిన ఏలియా ఇతడే అన్నట్టుగా చేస్తుంటారు. నా మాట అర్థమవుతున్నాయా? ఆకాశంలో అంటే ఏలియా మరణించలేదు కదా, ఏలియా మరణించకుండా పోయి వచ్చిన వీడే అన్నట్టుగా ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారు అంటే తీసుకో నందిరాబా అనగానే వీడు మతం ఫీలింగ్ చూపిస్తున్నాడు. నిజంగా మనం చెప్పే రీతిగా కొంతమందికి ఎక్స్పీరియన్స్లో అర్థమయ్యే విధంగా మనం చెప్పినట్లయితే ఆ వ్యక్తి కూడా అర్థం చేసుకొని నిన్ను అనుసరిస్తాడు. నిజంగా ఆ వ్యక్తి తీసుకొచ్చినాడు ఏ పో అని చెప్పి పడేసినావు అని అనుకో, ఆ వ్యక్తి నీ ముఖం కూడా ఇంకోసారి చూడడు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఆ వ్యక్తి రక్షణలో నుండి దూరం చేసిన వాడు నువ్వే అవుతావు. తర్వాత నువ్వేం చెప్తే వినడు ఆయన.
ఏం చెప్పినా పట్టించుకోడు. నిజంగా కొంతమంది ఈ పరిశుద్ధతకు పెట్టింది పేరు అన్నట్టుగా నేనే పరిశుద్ధులు అన్నట్టుగా ఉంటారు. ఎవరితో మాట్లాడు, ఎవరిని గలవరు, ఎవరిని దర్శించరు, ఎవరిని బలపరచరు, అసలు ఎవరితో ఎవరు సంబంధం లేదు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇతరులను నువ్వు దర్శించి మాట్లాడి బలపరిచి స్థిరపరచదువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ మొర్దెకాయి ఎక్కడ సాగిలపడతాడు, ఎవరికి సాగిలపడతలేదు. అక్కడ అంటాడు ఒక స్టేట్మెంట్, నేను యూదులను కనుక ఈ పని నేను చేయగలను. నువ్వు చెప్పగలగాల, నేను దేవుని బిడ్డను గనక నేను ఈ పని చేయను, నేను క్రీస్తు నమ్ముకున్నాను గనక ఇక్కడికి నేను రాను. లోకంలో చాలామంది వెళ్తారు, కొంతమంది